మా ఏంది కావచ్చురా రేవంత్ చిచ్చా ఊ అంటే గెలుస్తాం ఆ అంటే గెలుస్తాం ఊ అంటే గెలుస్తాం అంటే గెలుస్తాం అంటున్నాడు ఎవ్వరున్నారు వెనకాల ఏంది కథ అని చాలా మంది జుట్టు విక్కుంటున్నారు నెత్తి కొరుక్కుంటున్నారు టెన్షన్ అర్థమవుతలేదు రేవంత్ చిచ్చా మటుకు ఏ చూడు గెలుస్తాం ఏ చూడు గెలుస్తాం అంటున్నాడు మరి ఆ కథ ఏందో ఏం మతలా ఉందో ఏం కథ మావాడు చెప్పుకొస్తాడు ఈరోజు ఒక పార్ ఏమేమో గెలుస్తాం మా పార్టీ గెలుస్తుంది మా జెండా నిలబడుతుంది వచ్చేసారి మేమే ఉంటాము అని అనుకుంటూ ఆ చూడు చేతు చేతుకుర్తుల మొత్తం రగడ రగడ సృష్టించబడుతున్నది కదా పీసీది చివరి రేవంత్ రెడ్డి సార్ ఏడ సభలు పెట్టి ఏడ మైకు పట్టి దంచినా కూడా ఇక మొత్తం వచ్చే గవర్నమెంట్ మనదే ఉంటుంది మనదే రూలింగ్ పార్టీ ఉంటుంది అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటే బాగానే అంటున్నాడు కదా ఇక ప్రతిసారి ఇట్లా మైకు పట్టినప్పుడు అలా ఏందిరా కథ గిట్టనే అంటుండని చెప్పి మొత్తం మీద పార్టీలా ఇక బయట ప్రజలల్లో కూడా బూరు వీక్కునే కథ అవుతున్నది అనుకో రాజు మొత్తం మీద అసలు ఏం ధైర్యం చూసుకొని అట్లా అంటున్నాడు ఎవలాండ చూసుకొని అట్లా అంటున్నాడు అనుకుంటా ఘోరమైన సందేహాలు వస్తున్నాయి అనుకో రాధుర్రీ మరి ఈసారి కూడా అట్లనే చేస్తున్నాడు ఏడమైకి పట్టినా కూడా అచ్చే పార్టీ మనదే ఇక మొత్తం అందరికి న్యాయం జరుగుతుంది మొత్తం ఇక సంతకాలం చేస్తున్నాము అందరికి సభ్యత్వం తీసుకుంటున్నాము అనుకుంటా మంచిగానే చెప్పుకుంటూ వస్తున్నాడు కదా మరి చూడాలి ఏమేమవుతుందో కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద ఘోరం ఇక టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ మీద ఇక నడిమిట్లా ఇట్లా పువ్వు గుర్తు మీద ఘోరంగా విమర్శలు సృష్టించబడుతున్నాయి అనుకో ఈ నడమ మొత్తం రాజకీయం అంతా ఆగం ఆగం అంగడి అంగడి చెందిరి చెందిరి జాజిర్ జాజిర్ ఉన్నది ఇక ఈ ముచ్చడం మీద ఇంకో తోడ ఏమో ఇక వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది అంతేం కాదు వాళ్ళల్లో వాళ్ళే చక్కగా లేదు అక్కడ పోతా ఇక్కడ పోతా అనుకుంటూ మెసులుతున్నారు వాళ్ళని వాళ్ళే నాయకులు వాళ్ళు ఎప్పుడైతే ఏకదాటిగా ఒక దాని మీద కస్తారో అప్పుడే వాళ్ళ పార్టీ గెలిచే మొత్తం అవకాశం ఉంటుంది అనుకుంటా కూడా అంటున్నారు వాజీవే మరి అక్కడ వాళ్ళు ఇక్కడ అంటున్నారు మొత్తం గందరగోళం సృష్టించారు కదా మొన్న జగ్గరెడ్డి సార్కి ఇట్లా ఇక ఆ ముచ్చడం మీద జనాలు కూడా బాగానే అర్థం చేసుకుంటున్నారు అనుకో ఆదురి రాజకీయాలు